కిషన్పేట్ మండలం వేములనగర్ గ్రామ శివారులో ఉన్న ఆర్కన్ మినరల్స్ కసర్ ప్లాంట్ పై చర్యలు తీసుకోవాలని వేములనగర్ సర్పంచ్ కటికి మంజుల మల్లేష్, ఇప్పలపల్లి సర్పంచ్ తోట ఆంజనేయులు నాయకులు రాజశేఖర్ గుప్తా ఆధ్వర్యంలో కిషన్పేట్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన వేములనగర్ ఇప్పలపల్లి గ్రామాల రైతులు ప్రెషర్ ప్లాంట్ వద్ద రాళ్ళని బ్లాస్టింగ్ చేసే సమయంలో వచ్చే శబ్దాలతో శబ్ద కాలుష్యం వాయు కాలుష్యంతో గ్రామాల్లో ఇండ్ల గోడలు మీటర్ వాడటమే కాకుండా దట్టమైన పొగ దుర్వాసనతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆయా గ్రామాల సర్పంచులు ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాస్టింగ్ చేసే సమయంలో క్రషర్ ప్లాంట్ చుట్టూ వ్యవసాయ పొలాల్లో పెద్ద పెద్ద రాళ్ళు పడటంతో పాటు వ్యవసాయ బోర్లలో మోటార్లు కురుకుపోతున్నాయని తమ పాలిట శాపంగా మారిన ఆర్కాన్ క్రషర్ ప్లాంట్ను మూసివేయాలని ఉప తహసీల్దార్ ప్రసన్న లక్ష్మికి వినతి పత్రం అందజేశారు. క్రషర్ మిషన్ పై వెంటనే క్రషర్ మిషన్ ని వెంటనే క్రషర్ మిషన్ ని వెంటనే క్రషర్ మిషన్ ని వెంటనే నేను ఇప్పుడు గ్రామ పంచాయతీ అంజనే సర్పంచ్ అంజనేయులు తోట అంజనేయులు గత సంవత్సర కాలంగా వేములనగర్ శివారులో ఇప్పలపల్లి గ్రామ పంచాయతీకి బార్డర్లో అలాగే దత్తాపల్లి గ్రామ పంచాయతీకి బార్డర్లో ఆర్కాన్ మినరల్స్ అని ఒక క్రషర్ స్థాపించడం జరిగింది. దాని నుంచి చుట్టుపక్కల గ్రామాలకు చాలా నష్టం జరుగుతుంది. శబ్ద కాలుష్యం అట్లాగే వాయు కాలుష్యం తీవ్రంగా జరుగుతుంది. అట్లాగే బోర్బావులు కూలిపోతున్నాయి. దానివల్ల రైతులకు చాలా నష్టం జరుగుతుంది. ప్రశ్న చుట్టుపక్కల ఉన్న రైతులకి పొలాల్లో రాళ్ళు పడుతున్నాయి. దానివల్ల పశువులు భయపడుతున్నాయి. తర్వాత అట్లాగే జనాలపై కూడా రాళ్ళు పడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే పొలాల్లో చాలా రాళ్ళు పడ్డాయి. అట్లాగే చుట్టుపక్కల గ్రామాలైన వేములనగర్, దత్తాపల్లి, ఇప్పలపల్లి ఈ మూడు గ్రామాలకు ఇళ్లకు బీటలు వారుతున్నాయి శబ్ద కాలుష్యం వల్ల. దీన్ని పట్టించుకునే నాలుగులే లేదు. ఇంతకుముందు ఎమ్మెల్యే లావణ్య గారు ఉన్నప్పుడు కంప్లైంట్ ఇచ్చాం చాలాసార్లు. ఇంతకుముందు స్థాపించడం జరిగింది. అయితే వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ ప్రకారం కాకుండా వాళ్ళు ఎక్కువ పగ్గా వేసుకొని తాము ప్రభుత్వం మా ఊరు నుంచి అట్లాగే ఈ క్రషర్ బండ్లను పోవడం వల్ల రోడ్లు కానీ రోడ్ల మీటర్ వారి ఖరాబ్ అవుతున్నాయి. అందుకని సంబంధిత అధికారులు చర్య తీసుకోవాలని కోరారు.